హే గైస్ వెల్కమ్ టు మన జగిత్యాలో అండ్ వీడియోలోకి పోయే ముందు ఈ వీడియో నేను శ్రీశాంత్కి డెడికేట్ చేస్తున్నా నాని బన్నీ గేమింగ్ వైటీ అని ఉంది యూట్యూబ్లో లాస్ట్ వీడియోలో కామెంట్ చేసి సజెస్ట్ చేసిండు సో ఇట్లాంటి కామెంట్ చూసినప్పుడు మనం కూడా యూట్యూబర్ రా బై అని ఒక హ్యాపీనెస్ అంతేగా సో డెడికేటెడ్ టు శ్రీశాంత్ అండ్ ఇక మనం వీడియోలోకి పోతే పెద్ద బర్డ్ ఉంది ఇది ఈగల వల్చరా మరి సో చూసిరు కదా అది కూడా కదులుతుంది అటు ఇటు సౌండ్ న్యాచురల్గా అది నేను పెట్టలేదు అది వస్తుంది ఆల్రెడీ అండ్ ఎగ్జిబిషన్ పేరు వచ్చేసి వండర్ వరల్డ్ రోబోటిక్ బర్డ్స్ ఎగ్జిబిషన్ పేరుకు తగ్గట్టే ఎగ్జిబిషన్ ఉంది సో అదేందో నేను లోపల పోయినాక చూపిస్తాను ఫస్ట్ అయితే టికెట్ చూద్దాం టికెట్ కాస్ట్ పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ సో హ్యాండిక్యాప్డ్ అండ్ బిలో 3 ఇయర్స్ చిల్డ్రన్స్కి అయితే ఫ్రీ అంట లోపలికి అండ్ ఇక టికెట్ తీసేసుకున్నాం మేము నేను నా ఫ్రెండ్ పోయినాం అండ్ ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేసిరా ఫ్లోర్ మొత్తం గ్రీన్ మ్యాట్ వేసేసారు దుమ్ము లేకుండా బయటనే కాదు లోపల కూడా గ్రీన్ మ్యాట్ వేసారు సో నడిచినా దుమ్ము రాదు ఇంకా ఇక్కడ నుంచి బయట వ్యూ చూడుర్రి ఆ బయట మొత్తం గ్రీన్ మ్యాట్ వేసారు కదా ఎగ్జిబిషన్ మొత్తం అదే గ్రీన్ మ్యాట్ వేసారు మస్తు అంటే మస్తు నీట్గా మెయింటైన్ చేస్తారు సో ఇక మనం లోపలికి వెళ్ళిపోదాము ఇక్కడ రోబోటిక్ బర్డ్స్ అన్నారు బట్ అనిమల్స్ కూడా ఉన్నాయి ఫస్ట్లోనే మనం ఎంటర్ కాగానే మనకు లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద ఎలిఫెంట్ ఉంది ఎందుకు అని ఏం పెట్టారంటే మీకే అర్థమైతే చూడుర్రి అన్నీ కదులుతున్నాయి ఎలిఫెంట్ చూడు వాటర్ తీసి పోస్తుంది ఇక్కడ పెట్టిన ప్రతి యానిమల్ ప్రతి బర్డ్కి మూమెంట్ ఉంది సో అందుకే రోబోటిక్ ఎగ్జిబిషన్ అండ్ ఇంకా మనకు ఎంట్రన్స్లోనే రైట్ సైడ్ మీరు చూడొచ్చు అంతా ఫోటోగ్రఫీ కోసం పెట్టిన ఫొటోస్ ఉన్నాయి సో వచ్చిన ప్రతి ఒక్కరు మ్యాక్సిమం 15 to 20 మినిట్స్ బయటనే స్పెండ్ చేస్తారు అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు యానిమల్స్ డైనోసార్ ఉంది క్రొకడైల్ ఉంది సో అన్నిటికీ మూమెంట్ ఉంది అండ్ ఇంకా ఎలిఫెంట్స్ రెండు ఉన్నాయి ఈవెన్ ఎలిఫెంట్ మీద కూర్చున్న వాళ్ళకి కూడా మూమెంట్ ఉంది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా ఆది మానవులు వెనుక వాళ్ళకు సంబంధించిన డిస్క్రిప్షన్ ఫొటోస్ పెట్టారనమాట లైక్ ఈ బొమ్మలు ఆదివాసులు అన్నట్టు వెనకాల ఫొటోస్ పెట్టేసి డిస్క్రిప్షన్ కూడా ఉంది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఫొటోస్ చూస్తే అర్థమైపోతుంది అండ్ ఇక్కడ పెట్టిన ప్రతి బర్డ్ మూమెంట్ ఉంది చూడండి అయితే బాడీ మూమెంట్ అయినా అయితే నెక్ మూమెంట్ అయినా ఉంది నాకైతే మస్తు అనిపిస్తుంది ఇవన్నీ కదులుతుంటే పెట్టిన పైసలకు వేస్ట్ అయితే కాదు వర్త్ వాచింగ్ ఇవన్నీ సో యాక్చువల్లీ ఈ వీడియో నేను నిన్న చేసిన ఈరోజు ఫ్రైడే సో కంపల్సరీ ఈరోజు పోతారు అండ్ రేపు వీకెండ్ కాబట్టి సాటర్డే సండే బాగా మంది పోతారు సో దానికన్నా ముందే తీసి పెట్టినామంటే ఒక క్లారిటీ ఉంటుంది ఏమున్నాయి ఏం కథ అనేది సో అందుకే ఈరోజు పెడదామని ఫిక్స్ అయిపోయినా సో ఫ్రైడే ఈరోజు పెట్టేస్తున్నా సో ఇవి బయట ఉన్నవి అదే కాకుండా లోపల ఒక పెద్ద షెడ్ వేసి మళ్ళీ దాంట్లో కూడా బర్డ్సే ఉన్నాయి సో అవి కూడా చూపిస్తాను నేను చూడొచ్చు రౌండ్గా చూపిస్తున్నా కదా ఇవన్నీ బర్డ్సే చూడారు అందరు ఫొటోసే దిగుతారు మ్యాక్సిమం 20 to 25 మినిట్స్ ఇక్కడ మీరు ఎంగేజ్ అవుతారు ఫొటోస్ దిగుకుంటేనే ఎంగేజ్ అవుతారు పక్క 100% చెప్తున్నా కదా నాకు ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే మన జగిత్యాల కొత్తవాడ స్కూల్లో అదే మన గవర్నమెంట్ హై స్కూల్లో చిన్నప్పుడు ఎగ్జిబిషన్ ఉండేది సైన్స్ ఎగ్జిబిషన్ సో స్కూల్స్ అందరు కలిసి అక్కడికే ఎగ్జిబిషన్ పోయేసి ఆనే అంటే షో చేసేటోళ్ళు అనమాట సో అదే ఫీలింగ్ వస్తుంది వీటన్నిటిని చూస్తూ ఉంటే ఆ మూమెంట్ చూస్తుంటే అండ్ ఇంకా కొన్ని స్పీకర్లు పెట్టేసి ఇలా మొత్తం బర్డ్ సౌండ్సే పెట్టేసారు మొత్తం చిలకల సౌండే వస్తున్నాయి ఏడో చూసినా కూడా ఇంకా మనకు వీడియో కొంచెం షార్ట్ కావాలి కాబట్టి నేను అన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా ఇక్కడ చూడొచ్చు ప్యారెట్స్ లవ్ బర్డ్స్ ఇవి రెండు మాట్లాడుకుంటున్నాయి ఇంకా ఇక్కడ వుడ్ పికర్ ఉంది అక్కడ ఔల్ ఉంది సో పిల్లలకైతే ఎడ్యుకేషన్ పరంగా మంచిగా ఉంటుంది అండ్ బర్డ్స్ యానిమల్స్ ఎట్లుంటాయో కూడా వాళ్ళకి అర్థమవుతుంది సో మనకు జూ లేదు కాబట్టి ఇది జూ లెక్కనే అనుకోవాలిగా ఓవరాల్గా ఈ బర్డ్స్ ఎగ్జిబిషన్ అయితే మస్తుంది సో ఇవి మనకు ఎంట్రన్స్లో కనిపించేటి అండ్ ఇది దాటుకున్నాక వెంటనే మనకి షాప్స్ కనబడతాయి ఇక షాప్స్ మొత్తం దాటిన తర్వాత ఆ రంగులు రాటినము ట్రైన్ అవన్నీ ఉంటాయి సో ఫస్ట్ ఈ షాప్స్ అయితే చూసేరి ఇక రెగ్యులర్గా ఉండే షాప్స్ అయ్యి అనమాట ఎగ్జిబిషన్ అంటే ఇంక ఏముంటాయి అవే ఉంటాయి బట్టలు హ్యాండిక్రాఫ్ట్స్ ప్లాస్టిక్ సామాన్లు బోల్లు బెలూన్లు ఇంక అవే ఉన్నాయి అండ్ ఇక్కడ మనకు కాటన్ క్యాండీ ఉంది చిన్నప్పుడు మస్తు తినేది ఇది ఇక దానికి రైట్ సైడ్లో మసాలాలు అమ్ముతారు పచ్చళ్ళు కూడా ఉన్నాయి ఆడ సో అదే కాకుండా స్వీట్ కార్న్ కూడా ఉంది ఇక్కడ అండ్ బాల్ గేమ్స్ ఉన్నాయి ఈ బాల్ తీసుకొని ఆ బకెట్లు వేయాలి సో ఇవన్నీ మనం రెగ్యులర్గా చూసేటి ప్రతి ఎగ్జిబిషన్లో ఆ బకెట్లో బాలేస్తే పైన సామాన్లన్నీ ఇస్తారు అండ్ ఇక రింగులు రింగులు వేసుడు తెలుసు కదా సోప్స్ లాక్కుండేసి దాని మీద రింగ్ వేస్తే దాని మీద ఏముంటుంది మనకు వస్తుంది ఇంకా బుగ్గలు అమ్ముతుడు మొత్తం
ఇక ఫైనల్గా గన్ గేమ్ ఉంది ఇక్కడ. సో ఇవి ఓవరాల్గా అక్కడ నుంచి ఎంట్రీ నుంచి ఉన్నవి. ఇంకా లాస్ట్ వచ్చేసి బాల్స్ వేస్తే నెంబర్లను బట్టి ఆడ ప్రైజ్లు ఇస్తారు చూడు, అది ఉంది. సో ఇక్కడ నుంచి ఇక మెయిన్ ఎగ్జిబిషన్, ఫస్ట్ డే స్నో వరల్డ్ ఉంది అండ్ ఇక తర్వాత రైడ్స్ అన్నీ ఉన్నాయి. సో మీరు ఇవన్నీ చూసేయండి ఫస్ట్. సో చూసిరు కదా ఇవన్నీ రైడ్స్ అండ్ ఇక్కడ స్వీట్ కార్న్, లెమన్ సోడా, ఐస్ గోలా అండ్ పొటాటో ట్విస్టర్స్ అని ఉన్నాయి. అది చూడొచ్చు పొటాటో ట్విస్టర్స్ ఈ మధ్య బాగా చూస్తున్నాము హైదరాబాద్లో అయితే. ఇక దాని మీద మయోనైస్ వేసి ఇక తినుడే. ఇక లాస్ట్కి మేము రంగులు రాటనే పెట్టినాం ఎందుకంటే డ్రోన్ షాట్ కావాలి కదా మనకి. సో ఈ రోజుకి ఇదే మన డ్రోన్ షాట్ అనుకోండి. ఇక పైనుంచి మొత్తం చూపిస్తున్న ఎగ్జిబిషన్. ఇక అది ఎంట్రన్స్ అయితే ఇంకా మనం అది మొత్తం తిరిగి షాప్స్ లైట్స్ కనబడుతున్నాయి మొత్తం తిరిగి మెయిన్ రైడ్స్ దగ్గరకు వచ్చేసినాము. సో ఇది ఓవరాల్గా ఎగ్జిబిషన్ అనమాట. మేము ఎక్కిన దాంట్లో ఫ్లోర్స్ అక్కడ లేకుండే మొత్తం హోల్స్ ఉన్నాయి కదా చూడుర్రి, ఇలా భయం అవుతుంది బట్ ఏం కాదు. అండ్ ఇంకోటి ఎగ్జిబిషన్లో మెయిన్ థింగ్ ఒకటి మిస్ అయింది. చిన్నప్పుడు ఎగ్జిబిషన్ అంటేనే ఒక పెద్ద పాపడం ఉండేది, దాని మీద మసాలా వేసి ఇచ్చేటోళ్ళు, కారం జల్లి, అది అది ఒక్కటే మిస్ అయింది. అది ఏడగన వాళ్ళే మొత్తము. ఇక మస్తు తక్కువ మంది వచ్చారు కాబట్టి ఏవి ఆన్లో లేవు. అండ్ ఇక దీని టైమింగ్స్ వచ్చేసి 4 PM to 10 PM. సో ఇది ఓవరాల్గా ఈరోజు వీడియో. సో ఈ వీడియో ఓన్లీ శ్రీశాంత్కే కాదు, జగిత్యాల్లో ఎవరైతే లేరో వాళ్ళందరికీ. సో ఎందుకంటే ఇది కొత్తగా ఉంది ఎగ్జిబిషన్, బర్డ్స్, రోబోటిక్ బర్డ్స్ అయితే క్రేజీ ఉన్నాయి. అందరూ పక్కా రావాలి, చూడాలి, ఎంజాయ్ చేయాలి వీకెండ్స్. ఇక ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇక ఫస్ట్ అయితే సాటర్డే సండే వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసేరి, తర్వాత ఎట్లాగో పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇక మళ్ళీ కొన్ని రోజులు కష్టపడి చదవాల్సిందే. సో ఇక్కడికి వస్తే జర అలా మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది, రిఫ్రెష్ అవుతుంది. సో టిల్ దెన్ బై బై, టేక్ కేర్.